తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఉద్యోగాల విషయంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. చివరికి రాష్ట్ర ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారం చెప్పి భావించి 69 ఉద్యమం కావచ్చు, 2001 ఉద్యమం కావచ్చు కొనసాగింది. 1952లోనే ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ముల్కీ రూల్స్ అమలు చేయాలనేటువంటి ఉద్యమం కొనసాగింది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఒక బంట్రోత్ ఉద్యోగమే కారణమనేటువంటి చరిత్ర మన కళ్ళ ముందున్నది. తెలంగాణ ఉద్యమం కొనసాగిన సందర్భంలో 610 జీవం మీద మా పోరాటం కావచ్చు, 14F సమైనటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇట్లా అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. వాటి ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఈ ఉద్యమంలో పాల్గొనేది ప్రధానంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి ఉద్యోగులు దాంట్లో ప్రధాన భూమిక పోషించారు. రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వానికి నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగాలు అనేటువంటి ధ్యాస కానీ లేదు. దాటవేత ధోరణి తప్ప, సాచివేత ధోరణి తప్ప, ఎన్నికల సందర్భంలో కేవలం హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టుడు తప్ప ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనుకున్నంత స్థాయిలో లేవు. మరీ ముఖ్యంగా ఈ 2వసారి వచ్చిన తర్వాత, అధికారికి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే, ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలే. మొన్న పిఆర్సి కోసం ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళ రికమెండేషన్లోనే 491,304 మంది ఉద్యోగులు ఉండాలి మన రాష్ట్ర అవసరాలకు, రాష్ట్ర జనాభాకి 491,304 మంది ఉండాలి. కానీ ఉన్న ఉద్యోగుల సంఖ్య కేవలం 371,178 మాత్రమే. అంటే 191,126 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని 2021లో పిఆర్సి రిపోర్ట్ ఇచ్చింది. ఆ తదుపరి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం నింపలేదు. ఇవాళ చదువుకున్న యువకుడికి ఉద్యోగం అనేది ఒక కళ, జీవిత కళ, ఆశయం. మనందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ జనరేషన్ కూరగాయలు అమ్ముకునేటువంటి తల్లి, వ్యవసాయం చేసుకునేటువంటి తండ్రి, కూలి పని చేసుకునేటువంటి కుటుంబాలు, రిక్షా నడిపేటోళ్ళు, కార్ల డ్రైవర్లు, అనేక మంది మా జీవితం మా కష్టాలు, మా కన్నీళ్ళు మా పిల్లలకు ధారపోయకూడదని ఉప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి చదివిస్తారు పిల్లల్ని. ఈ ఊర్లలో చదివించే క్రమంలో ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటాడో వాళ్ళనేమో విత్డ్రా చేసుకొని వాళ్ళ వ్యవసాయ పనో, వాళ్ళ కూలో, వాళ్ళ వారసత్వంగా వచ్చేటువంటి పనులను కొనసాగిస్తారు. ఏ పిల్లలైతే కొంత ఇంటెలిజెంట్గా ఉండి చదువు మీద ధ్యాస ఉండి వీడు పైకి వస్తారనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పేరెంట్స్ మంచి స్కూళ్ళకు పంపించి, మంచి కాలేజీలకు పంపించి దాదాపు 18 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు చదివిస్తారు. 18 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు చదివిస్తారు స్కూల్ కాలేజ్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతారు. కానీ వాళ్ళ ఏ చదువుకున్న విద్యార్థులైతే ఈ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగం పంచుకోను, అలాంటి వాళ్లకు
నోటిఫికేషన్ లేక ఉద్యోగాలు లేక 35-40 సంవత్సరం నిండినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు కాక నిస్పృహతో నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారంగా అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి అయ్యేటువంటి ఆస్కారం ఉండకపోతుండే, కానీ చదువుకున్న అన్నకి పెళ్లి కాకముందే తల్లిదండ్రులతో ఉన్నటువంటి తమ్ముడికి మాత్రం పెళ్ళై 20 ఏళ్ళకే పెళ్ళై కూలో నాలుగు చేసుకొని బతికే పరిస్థితి ఉన్నది. ఎంత ఇన్సల్ట్ ఉండదంటే, ఏ ముసలి తల్లిదండ్రులకి చదువుకున్న కొడుకు ఉద్యోగం చేసో లేదా ఇంకేమైనా చేసో సాధారణటువంటి కొడుకు చివరికి పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆ ముసలి తల్లికి తండ్రికి భారమవుతున్నా అని చెప్పి కుమిలిపోయి ఇవాళ సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుదవలేకుండా పోయింది. ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉరికొచ్చే ట్రైన్ కింద తలకాయ పెట్టి ముక్కలైనటువంటి విద్యార్థిని పరామర్శించి వచ్చిన అనేక మంది ఈ మధ్యకాలం చనిపోతున్నారు. గా మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో స్వయంగా మంత్రి గారు కేటీఆర్ గారే ఒక రిపోర్ట్ను విడుదల చేశారు. వారి రిపోర్ట్ ప్రకారంగా కూడా 1,32,000 ఉద్యోగాలు 1,32,899 ఉద్యోగాలు నింపినని చెప్పి వారే ప్రకటించారు. దీంట్లో టీఎస్పిఎస్సి నింపినటువంటి ఉద్యోగాలు కేవలం 31,000 మాత్రమే. ఈ 1,32,000 ఉద్యోగాలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపిన ఉద్యోగాలు కేవలం 31,000 ఉద్యోగాలు మాత్రమే. 36,000 పైచీలకు నోటిఫికేషన్ ఇస్తే రకరకాల కారణాల వల్ల కొన్ని ఆగిపోయి 31,000 ఉద్యోగాలు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో 4,760 ఉద్యోగాలు నింపినమని చెప్పి వారు చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా టీఎస్ఆర్టీసీలో తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క డ్రైవర్ని కానీ ఒక కండక్టర్ని కానీ రిక్రూట్మెంట్ చేయలేదు. చేస్తే గీస్తే 60 మంది క్లారికల్ సైడ్ ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తే అది కూడా రిజైన్ చేసిపోయినారు తప్ప, ఆర్టీసీలో 4,765 ఉద్యోగాలు నింపినది బట్టి అబద్ధం. ఈ 1,32,000 ఉద్యోగాలలో దీంట్లో 6,250 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయని చెప్పిండ్రు. ఇంతవరకు ఆ ప్రాసెస్ పూర్తి కాలే. అదేవిధంగా 22,637 ఉద్యోగాలు ఈ సబ్స్టేషన్లలో ఆర్టిజాన్ ఉద్యోగులుగా నియామకం చేసామని చెప్పిండ్రు. ఇది కొత్త ఉద్యోగాలు నింపింది కాదు. ఇది గతంలో ఏ సబ్స్టేషన్లలో అయితే 4 చొప్పున వాళ్ళు మెయింటెనెన్స్ కోసం పెట్టుకున్నారో వాళ్ళు, ఫస్ట్ నేను కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ జీతభత్యం 2,400 రూపాయలు ఉండే, అట్లట్లా అదే సబ్స్టేషన్లో పనిచేసే వాళ్ళకి 22,000-23,000 రూపాయల దాకా జీతభత్యాలు పెంచి ఆర్టిజాన్ ఉద్యోగులకు గుర్తించినారు తప్ప వాళ్ళని రిక్రూట్మెంట్ చేయలేదు, కొత్త రిక్రూట్మెంట్ కాదు. అంటే 6,258 ఈ 22,000 ఈ 5,000 దాదాపు ఒక 35-40,000 ఉద్యోగాలు వీళ్ళు చెప్పిన దాంట్లో కొత్త ఉద్యోగాలు కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు. ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, పీఈటీల రిక్రూట్మెంట్ కావచ్చు, తెలుగు పండిట్ల రిక్రూట్మెంట్ కావచ్చు, హిందీ పండిట్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఎక్కడ కూడా లేవు. కేవలం వచ్చిన గురుకులాల్లో కావచ్చు, అనేక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, అనేక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, ఎస్టీల కోసం వచ్చినాయి, కేవలం వాళ్ళకి గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట ఇవాళ పర్మనెంట్ ఉద్యోగి 50,000 రూపాయలు ఇస్తే టీచర్కి వీళ్ళకి 14,000-14,500 రూపాయలు 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇట్లా పడేసారు తప్ప ఎక్కడ లేదు. అంటే ఎంత దారుణం అంటే,
ప్రైవేట్ సంస్థలు సమదోపిడీ చేస్తాయని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంటి, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఏంటిది, దీనికి అన్యాయం ఉంటుందా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు చివరికి ఇవాళ అదే శ్రమదోపిడికి పాల్పడి వాళ్ళనే ఉద్యోగులుగా చేసి చెప్పేటువంటి స్థాయికి దిగజారింది ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి గారికి ఇవాళ స్వయంగా కేటీఆర్ అన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో వెంటనే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది అని వారు ప్రకటించారు. 2020 అనుకుంటే నాకు తెలిసి ఇవాళ 2022కి వచ్చినాం, ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. దీని మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారు తీరిక ఉండదు, దీని మీద పట్టించుకొని సమస్యను అడ్రస్ చేయనటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఉండదు. రాజకీయాలు మాత్రం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల అవసరాలని, రాష్ట్ర నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టింపు ఉండదు, కానీ ఇది మాత్రం చేస్తారు. అదేవిధంగా ఇంత దారుణం అంటే ఉద్యోగం దొరకక చనిపోయిన వాళ్ళు కొద్దిమంది అయితే, బాధపడుతున్న వాళ్ళు కొద్దిమంది అయితే, ఉద్యోగాలు వచ్చి నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది. ఇలా విఆర్ఏ ఉద్యోగాలు ఉన్నాయి. విఆర్ఏలలో ఏదైతే వెనుకట సుంకరతనం చేసినటువంటి వాళ్ళ మనమళ్ళకో కొడుకులకో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు స్కేల్ ఇస్తా అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. ఇవాళ కూడా స్కేల్ లేదు, దాదాపు 17,000-18,000 మంది అట్లా వచ్చిన ఉద్యోగులకి ఈనాటికి కూడా 10,500 రూపాయలే తప్ప వాళ్ళకు వాళ్ళ స్కేల్ ప్రకారంగా 16,500 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు.